అవయవాలు ఆరోగ్యముగా ఉండుటకు ఆహార ప్రాముఖ్యము, ఆహార నియమాలు. బయాలజీ చెప్పటం లేదు నేను మీకు, వృక్షశాస్త్రం చెప్పటం లేదు. దేవుడు కలిగించిన ఈ దేహానికి సరైన ఆహారం దేవుడు పుట్టించిన ప్రకృతిలోనే భద్రపరచబడింది. దేవుడిచ్చిన ఆహారం అది ఎలా తినాలి, ఏ విధంగా వండుకోవాలి, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, కాపాడబడిన ఆరోగ్యంతో కన్న తండ్రి ఇచ్చిన ఆయుష్కాలం ఆయన పనులను ఏ విధంగా చేయాలి అని ఈ సైకిల్, ఈ కార్యక్రమాన్ని దేవుడు చేశాడు. మనుష్యుడు ఇది అర్థం చేసుకోవట్లేదు. తన ఇష్టానుసారంగా శరీరములో ప్రతి అవయవాన్ని దేవుడు కలిగించాడు. మెదడు నుంచి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీస్, నరాల సముదాయం, ఎముకల గూడు, చర్మంతో కప్పటం, ఇవన్నీ కూడా దేవుడు చేసిన మనిషి. అమ్మా నాన్నలు ఇచ్చింది కాదు. ఈరోజు మనకున్న ఈ దేహం దేవుని చేత చేయబడింది, దేవుని ఇష్ట ప్రకారము చేయబడింది. దేవుని కష్టాన్ని ఆహారంగా తీసుకోమన్నాడు దేవుడు. అలా తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని కొరకే బ్రతికితే దేవుని పనులు నమ్మకంగా జరిగించాలి. ఇది బైబిల్లో ఈ వైద్య శాస్త్రాలు అనేవి ఒకవేళ ఉంటే, ఉన్నాయి అనుకుంటే, అవన్నీ కూడా అనారోగ్యం వచ్చిన తరువాత ఆ రోగానికి ఏ మందు వెయ్యాలో కనుక్కుంటున్నారే తప్ప దేహంలో ఉన్న అవయవాలను ఏ రకంగా వాడుకోవాలి అనేది మాత్రం వాళ్ళు తెలుసుకోవటం లేదు. చూద్దాం బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. వైద్యశాస్త్రం అనేది పుట్టకముందే దేవుడు ఆరోగ్య శాస్త్రాన్ని బైబిల్లో మన కొరకు వ్రాయించాడనే సంగతి మీరు తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 15వ వచనం. సుమారు కీర్తనాకారుడు 1000 సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టక ముందు 1000 సంవత్సరాల ముందు దీనిని వ్రాశాడు. క్రీస్తు పుట్టి
2024 సుమారు. యేసుక్రీస్తు వారు పుట్టి 2024. కీర్తనాకారుడు రాసి క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాలు, 3024 సంవత్సరాల క్రితం దేవుడు వ్రాయించిన మన ఆరోగ్య సూత్రాలు, 3000 సంవత్సరాల క్రితం దేవుడు వ్రాయించిన మన ఆరోగ్య సూత్రాలు మనం చదువుకుంటున్నాం. మన కోసం ఏం చెప్పాడు? భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమున సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించి ఉన్నాడు. ఇప్పటి వాళ్ళ మొహాలు ఆకారాలు చూడండి. ఇప్పుడు తింటున్న ప్రజెంట్ విషపూరితమైన ఆహారాలు తింటున్నారు. విషపూరితమైన నూనెతో తయారు చేసినవి తింటున్నారు. అనేక రకాల ఎసెన్స్ కలుపుతున్నారు. రుచులు రావడానికి. కానీ దేవుడు అంటున్నాడు బైబిల్లో, భూమిలో నుండి ఆహారము, నిజంగా భూమిలో నుండి ఆహారం వస్తే నరుల హృదయమున సంతోషపెట్టు ద్రాక్షారసమును. ద్రాక్షారసం అంటే త్రాగుబోతులు తాగే వైన్ కాదు, జ్యూస్ అంటారు దీన్ని, గ్రేప్ జ్యూస్. ఇప్పుడు మీకు ఇస్తారే రొట్టె ద్రాక్షారసం. ద్రాక్షల రసం నరుల హృదయమున సంతోషపెట్టు ద్రాక్షారసం వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము. వేరుశనగ నూనె, నువ్వుల నూనె కావండి, సన్ఫ్లవర్ ఆయిల్, భూమిలో నుండి రావాలవి, భూమి పుట్టించాలి వాటిని, వాటి ద్వారా తైలము తయారవ్వాలి. ఒక కొబ్బరి చెట్టు భూమిలో నుంచే వస్తుంది. ఆ కొబ్బరి కాయలు ముదిరితే వాటిని పగులుగొట్టి కొబ్బరి తీసి నూనె ఆడిస్తారు. కొబ్బరి నూనె నేను మీకు లాస్ట్ టైం చెప్పాను. రఘురామారావు అని ఇండియాకే మోస్ట్ పాపులర్ డాక్టర్, డెర్మటాలజిస్ట్, ఆయన స్కిన్ స్పెషలిస్ట్ అంటాం, శరీర సంబంధమైన వైద్యుడు ఆయన. ఆయన దగ్గరికి నేను శరీరంలో శరీరం స్కిన్ మీద నాకు దురదగా ఉంటుందండి అన్న,
కొబ్బరి నూనె వ్రాయండి అన్నాడు. ఏవో మందులు రాస్తాడు అనుకున్నాను. కొబ్బరి నూనె అంత శ్రేష్టమైన మెడిసిన్ లేదండి. టెంపరీ రిలీఫ్ అవి. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కొబ్బరి నూనె రాసుకొని స్నానం చేస్తే శరీరము హాయిగా ఉంటుంది, ఏ లోపం లేకుండా. స్కిన్, చర్మము, భూమిలో నుండి ఆహారమును జాగ్రత్తగా చూడాలి. అది మీరు భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమున సంతోషపెట్టు ద్రాక్షారసము వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము. నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించి ఉన్నాడు. నేల పండుతున్నాయి ఇవన్నీ కూడా, కానీ వీటిని కల్తీ చేసేశారు. అవునా? వీటిని కల్తీ పాడు చేశారు. ప్రకృతిని పాడు చేసిన ఈ శాస్త్రవేత్తలు ప్రకృతిని పాడు చేసేసారు కదా. పాడు చేశారనడానికి కారణం గ్లోబల్ వార్మింగ్, అకాల వర్షాలు, అకాల భయంకరమైన ఎండలు, పగిలిపోతున్న అగ్నిపర్వతాలు, కరిగిపోతున్న ఆర్కిటిక మంచు కొండలు, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు. పాడు చేశారు ప్రకృతిని. మనుషుల స్వార్థపూరిత లాభాల కోసం కోటానుకోట్లు సంపాదించాలి, నేను నా కుటుంబం మాత్రమే అనుకున్న స్వార్థపరులైన ప్రపంచ దేశాలలోని డబ్బున్నవారు గాలిని, నీటిని, నేలను, నింగిని పాడు చేసేసారు. అందుకే నేల పాడైపోయింది. నేల మీద రసాయనిక ఎరువులు వాడుతున్నారు, ఫాస్ఫేటు, నైట్రేటు, యూరియా, కెమికల్స్. రుచిలేని ఎక్కువ మోతాదులో రావాలి సరుకు. నాటితే ఒక బియ్యపు, ఒక ధాన్యపు గింజ నాటితే పెద్ద గింజలు రావాలి, ఎక్కువ గింజలు రావాలి అని ఈ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, యూరియా లాంటివి ఎన్నో కెమికల్స్ని పొలాల్లో జల్లి పండిస్తున్నారు. అన్ని ఆకుకూరలు కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, ధాన్యాన్ని కానివ్వండి, నేల విషపూరితమైంది. ఈ నేల విషపూరితమైంది. మామిడి పండు తన రుచిని స్వభావసిద్ధంగా ఇచ్చే మామిడి పండు రుచి ఇప్పుడు మామిళ్ళలో లేదు. జాంపళ్ళు రుచి జాంపళ్ళలో లేవు. బత్తాయి, నారింజ, అన్ని పళ్ళు చూడండి, వాటి రుచిని కోల్పోతున్నాం మనం. చప్పగా అయిపోతున్నాయి. కోడిని సృష్టించాడు దేవుడు.
దేవుడు సృష్టించిన కోళ్లను నాటుకోళ్ళు అంటాం. పెంచుకున్న కోళ్ళు, పల్లెల్లో పెంచిన కోళ్ళు నాటుకోళ్ళు అంటాం. మరిప్పుడు కోళ్ళు తెల్లటి కోళ్ళు, తెల్లటి రంగుతో బ్రాయిల్డ్, మెడికల్ ఫుడ్ పెడుతున్నారు. దానికి తౌడు, చిట్టు అలాంటివి పెట్టడం లేదు. అందుకే కోళ్ళు వాటి తొడలకు కూడా ఇంజెక్షన్లు ఇచ్చి పెద్ద పెద్ద తొడలు వచ్చేటట్టు, ఎందుకంటే మీకు జాయింట్లు కావాలి కదా, మీకు పెద్ద పెద్ద తొడలు ఒక్కొక్క కోడికి. అలాగే పందుల పెంపకం, ఆవుల పెంపకం అంతా కూడా మెడిసిన్స్ మీద పిల్లలు కనిపిస్తూ, జంతుజాలాన్ని పక్షిజాలాన్ని కనిపిస్తూ విపరీతమైన లాభాలకు అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఈరోజు నాటుకోడి రుచికి ఫారం కోడి రుచికి తేడా చూడండి మీరు. ఒకప్పుడు సంక్రాంతి పండక్కి అల్లుళ్ళు అత్తవాళ్ళ ఇంటికి వెళతారు భార్యలు తీసుకొని. అక్కడ వాళ్ళు ఉండేది నాటుకోడి కూర, ఉల్లిగారెలు వండుతారు వాళ్ళు. 10 వీధుల వరకు ఆ వాసన వచ్చేస్తుంటుంది, ఆ కోడి వాసన ఉడుకుతుంటే. ఇప్పుడు కోడి ఉడుకుతుందా, వాసన రాదు. ఎందుకంటే అది మెడికేటెడ్ ఫుడ్ అయిపోయింది. అది తినేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ మీ లోపల మీ శరీర భాగాలను పాడు చేస్తున్నాయి. చాలా స్లోగా జరుగుతుంది ఆ వర్క్. దేవుడేమన్నాడు, భూమిలో నుండి ఆహారము నరుల హృదయమున సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించి ఉన్నాడు. ఆయన మనల్ని మోసం చేయలేదు. తల్లులు పిల్లల్ని మోసం చేస్తారు, ఒకసారి చెప్పాను మీకు. పాలు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు, వాళ్ళ గ్లామర్ డ్యామేజ్ అయిపోద్ది. వాళ్ళ అందం ఎవరి కోసం దాచుకుంటావు, అమ్మాయి అందాన్ని ఇంకానా. అసలు నీకు స్తన్యాల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు, పాలు ఇవ్వటానికి. ఆ పాట రెడీ చేయరా, పాలు వస్తాయి. ఆ పాలు సంపూర్ణ ఆహారం నీ బిడ్డకి. నువ్వు పాలు ఇవ్వలేదనుకో, నీ రొమ్ములలో క్యాన్సర్ కణాలు పుడతాయి, మర్చిపోకు. రొమ్ము క్యాన్సర్ అంటారు ఎక్కువ ఆడవాళ్ళకి. అది నేనేం కథలు చెప్పను కదా, దేనికి పిల్లలకు పాలు ఇవ్వకుండా పెట్టుడు పాల. ఆ పాలు మంచివి కావు, పాలు కల్తీ. కల్తీ చేస్తున్నారు పాలని. ఎన్నో న్యూస్ విన్నారు ఎన్నోసార్లు కొన్ని సంవత్సరాలు. ఈ పాలు నీ కన్న బిడ్డకి ఇవ్వకుండా నీ సోకుల కోసం, నీ బడాయి కోసం, నీ వంపు సొంపుల కోసం
దేవుడిచ్చిన బహుమానాల కడుపులు మారుస్తావా నువ్వు? తల్లిగా చెప్పు. ఎందుకు ఇచ్చాడు దేవుడు అవి నీకు? దేవుడు ఆ స్తన్యాలు నీకెందుకు ఇచ్చాడు? నీకు పుట్టిన బిడ్డ కడుపు నిండా పెట్టవి సంపూర్ణ ఆహారం. బిడ్డ బాగుంటారు, గుడ్డివారుగా, కుంటివారుగా, అంగవికలులుగా పుట్టిన తర్వాత మారిపోతుంటారు. కానీ పుట్టేటప్పుడు బాగా ఉన్నాడండి మా బాబు, తర్వాతేనండి. తర్వాతేనండి అంటే డాక్టర్ ఆరోగ్య సూత్రాలు చెప్పడు. నువ్వు రోగం చెప్పగానే మందులు రాస్తాడు, ఎందుకంటే డబ్బులు కావాలి అతనికి. నేను డాక్టర్ని అనుకో, నువ్వు పిల్లకు పాలు ఇవ్వలేదమ్మా అందుకే బిడ్డలాగా అయిపోయింది, నీకెందుకు వైద్యం పో అన్నాను. అలాంటి డాక్టర్ ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు విశాఖపట్నంలో, ఆయన సూర్యప్రకాశ్ రావు గారు. ఆయన ఫీజు ముందు 2 రూపాయలు తీసుకునేవాడు కన్సల్టింగ్ ఫీజ్, తర్వాత 5 రూపాయలు, తర్వాత 10 రూపాయలు. ఇప్పుడు డాక్టర్ల దగ్గర ఆయన MBBS, మిగిలిన MBBS దగ్గరికి వెళ్ళండి 500, మా డాక్టర్ అయితే 700. రోగాలు తెచ్చి నిద్ర పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ జోబులో ఉన్నది గుంజేస్తారు వాళ్ళు. అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్చండి అంటారు, మళ్ళీ రికమెండేషన్. అంటే వీళ్ళు చేతులు ఎత్తేశారు. దేవుడిచ్చిన ఆహారాన్ని మీరు తీసుకోవాలి. వింటున్నారా? అందరూ వింటున్నట్టుగా బొమ్మల్లా వింటున్నారా? బొమ్మలు అలాగే ఉంటాయి వింటున్నట్టుగా, కానీ వినవు. 4 ఫ్లోర్లో ఉన్నవాళ్ళు వింటున్నారా అది? లేకపోతే ఇంకేమైనా నేను పాలు ఇవ్వడం మానేశాను, నాకు క్యాన్సర్ వస్తుందంటే వస్తుంది, నీకు వస్తుంది, నువ్వు చస్తావు. ఒక్కొక్క దానికైతే కడుపే రాకూడదట సినిమా యాక్టర్కి. చూసారు ఎలా ఎలా తయారై? కడుపు రాని తల్లులు, పాలివ్వని తల్లులు. దేనికమ్మ దాచుకుంటున్న ఒళ్ళు కుళ్ళిపోద్ది. మైకిల్ జాక్సన్ గడు చక్కగా సన్నంగా ఉండి తెల్లకి పచ్చి నల్లటి నీగ్రో వాడాడు. ఆడు మసిబొగ్గులా ఉండేవాడు, నల్లటి నీగ్రో వాడు మైకిల్ జాక్సన్. కానీ వాడు రంగు ఎలాగ అయిపోయింది తెలుసండి? గోడకేసిన సున్నంలాగా అయిపోయింది. ఎందుకంటారు? సున్నం వేసుకోలేదు, వాడు కెమికల్స్ వాడాడు. ఆ వాడేటప్పుడు ముక్కు పోయింది మొత్తం, ఆ ముందున్న ముక్కు కన్నమైపోయింది, ఆడి చర్మం పాడైపోయింది. తక్కువ వయసులో కుళ్ళు చావు చచ్చాడు. దేవుడు అవయవాలని తన ఇష్ట ప్రకారంగా నీకు నీ పిల్లల కోసం ఇస్తే నువ్వు దాచుకుంటావా? సినిమాల్లో గ్లామర్ పోద్ది, నీకు సినిమాలు రావనా? ఆ సినిమాలకు వెళ్ళి సినిమాలో పాత్రలు కావాలని అందరి దగ్గరికి వెళ్ళి పడుకుంటున్నావే, అప్పుడు నీ ఆరోగ్యం బాడైపోదా? మొన్న మాట్లాడండి, మీరు చదువుతున్న న్యూస్ ఇది, నేనేం కాని మాటలు తేడాగా చెప్పటం లేదు.
ఒళ్ళు పాడు చేసుకున్నది వాళ్ళు, వైద్యాన్ని నమ్మింది వాళ్ళు. ఆ వైద్యంలో చివరికి వైద్యుడు చెప్పే శుభవార్త ఏంటంటే ఇంక ఇతన్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటాడు. ఎందుకు? పాతేయడానికి. బాగు చేశాను, ఆరోగ్యంగా ఇంటి దగ్గర ఉంటాడని కాదు అక్కడ వార్త. అందాక మంచం మీద పడేయండి, తర్వాత గోతులో తోసేయండి అని. కాదండి మన ముగింపు. మీరు ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నారు, ముగింపుకి వెళితే చాలా శుభకరంగా ఉంటుంది మనకి. ఒక బాధ కాదు, కాళ్ళల్లో బాధ, చేతుల్లో బాధ, నడుములో బాధ, కళ్ళల్లో బాధ, చెవులలో బాధ, కడుపులో బాధ, గుండెలో బాధ, తలలో బాధ, బాధలు 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 బాధలు. ఒక బాధ అంటే పిల్లలు వింటారు గారు, నువ్వు 100 బాధలు చెప్తారు. నోరు మీరా ముసలాడ చంపెత్తున్నావు మమ్మల్ని అంటారు వాళ్ళు. అయిపోయింది నీ గౌరవం అంతటితోనే. పద్మవిభూషణ్ ఇచ్చి వచ్చాక నీకు. యూదుల్ని నెబుకద్నెజరు బబులోను తీసుకెళ్ళిపోయాడు. బాగా వినండి, ఆ బయట కూర్చున్నోళ్ళు ఆ గేడు దగ్గర అచ్యుతమైన కనబడడం లేదు. ఎందుకు తిరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. మీరేలా నడుచుకుంటూ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ దండాలు పెడుతూ, నేను మిమ్మల్ని ప్రసంగం అయిపోయిన తర్వాత అందరి మధ్యన పిలిచి ప్రశ్నలు అడుగుతాను. నా ప్రసంగంలో ఏటేటి చెప్పానో అవన్నీ అడుగుతాను. మీరు చెప్పకపోతే మిమ్మల్ని ఇక గుడికి రానివ్వను. వారానికి ఒకసారి మా మీద దయగలిగి ఆ పాపి అయిన దేవుణ్ణి కనికరించి వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో దేవుడు పాపి, ఆ పాపాత్మను మాటలు వీళ్ళు వినకూడదు. అలా కదులుకొనే ఉంటారు, కుర్చీకి తాడేసి కట్టేస్తాను ఇద్దరు నేను ఈసారి. పెద్దలు మళ్ళా యూదుల్ని బబులోను తీసుకెళ్ళిపోతాడు చెరగా. అందులో ఈ నెబుకద్నెజరు కల కంటం, ఆ కలగ భావం దేశ ప్రపంచంలో వాడు పాలించిన చక్రవర్తి కూడా ప్రపంచాన్ని పాలించాడు. ఆ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప జ్యోతిష్యులని మంత్రగాళ్ళని అబ్బా ఏటేటి భవిష్యత్తు చెప్పే వాళ్ళని అందరినీ విలిపించాడు. పిలిపించి అక్కడ ఉన్నటువంటి పనివాడిని పిలిచి, వీళ్ళు బాగా బక్కచిక్కిపోయి ఉన్నారు, వీళ్ళు ఈ జ్ఞానులందరూ వీళ్ళందరికీ మంచి డైట్ ఇమ్మన్నాడు. మంచి ఫుడ్డు, మాంసము ఇంకేటేట. మంచి ఫుడ్ అంటే ఇంకా మటనే కదండి, మటను చికెను పిట్ట మాంసం అది ఇది అన్ని తింటారు, చేపలు, నాన్ వెజ్ ఇమ్మంటాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగో అనే మొత్తం 4 యూదులలో ఈ చెరలో వచ్చినవారు వాళ్ళు. బబులోను దేశం, బబులోను దేశం అంటే ఏదనుకుంటున్నారు మనం? బాగ్దాద్, ముఖ్యపట్నం. సదాం హుస్సేన్ గుర్తు రావాలి బాగ్దాద్ అనగానే, ఆడే బాగ్దాద్ గజ్జిదొంగ. దానికి మంచి భోజనం పెట్టు, అప్పుడు వీళ్ళ మెదడు బాగా డెవలప్ అవుతుంది,
అప్పుడు నా కలభావాన్ని, వీడు కలగడినాడట కల మర్చిపోయాడట, మర్చిపోయిన కళ చెప్పాలి, ఆ కళ భావం చెప్పాలి. ఎవడ చెప్తాడు? కలేదో చెప్తే కథ చెప్పేస్తాడు, కానీ కలేదని చెప్పాడు అనుకోండి, వీడు కథ చెప్పేస్తాడు. ఈ మధ్యన మన సినిమా యాక్టర్లకు ఒకడు ఎవడో తెగ చెప్పేస్తాడు, వాడు ఎక్కడ దొరుకుతాడో అని చూస్తున్నారు కొట్టేయడానికి. అన్ని అబద్ధాలే ఆడు జోసివాడిని. ఇండియా గెలిచేస్తుంది టీం అన్నాడు, ఇండియా టీం ఓడిపోయింది. వరల్డ్ కప్పు లేదు, వీధి కప్పు లేదు. ఆ తర్వాత కారు గెలిచేస్తుంది తెలంగాణలో అన్నాడు. ఆ పొలిటీషియన్స్ ఎదుగుతున్నారు, ఈ దరిద్రుడు చెప్పాడు మేము నమ్మేమని. అలాగే క్రైస్తవ భక్తులు పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటారు కదా, వాళ్ళు కూడా కారే గెలిచేస్తుంది కేసీఆర్ అన్నాడు. ఏటి గెలిచింది బోడీ, ఇలా భవిష్యత్తులు తగలట్ట ఎవడికి తెలియదండి. అంత కహనిగాళ్ళే గారడిగాళ్ళు. కరికి వీళ్ళకి మంచి భోజనం పెట్టు, మెదడు బాగా పనిచేసి నా కళ చెప్తారు, భావం చెప్తారని దానియేలు గ్రంథము 1:12 అందరూ మీరు చూడాలి. మీరు దానియేలు గ్రంథము 1:12 మరియు 15 12 భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 వరకు మమ్ములను పరీక్షింపుము అని ఎవరు అడిగారు? దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నెగో, ఈ 4 దేవుని పిల్లలు. ఈ 4 ఎవరు? దేవుని పిల్లలు. అడుగుతాను తర్వాత మిమ్మల్ని ప్రశ్నలు. మిగిలిన వాళ్ళందరూ ఏం కోరారన్నమాట? మాంసాలు పెట్టే, బిర్యానీలు పెట్టే, దమ్ బిర్యానీలు పెట్టే, గమ్ బిర్యానీలు పెట్టే, బర్గర్లు పెట్టే, కేఎఫ్సీలు పెట్టే, అలాగే కదా తిండిపోతులు ఏమంటే ఏంటండి అడుగుతారు? తిండిపోతులు ఈ 4 ఏమడిగారు? భోజనమునకు శాఖధాన్యములను, పానమునకు నీళ్ళు. నేను చాలాసార్లు చూశానండి, ఈ దమ్ బిర్యానీలు తినేవాళ్ళు, ఈ కేఎఫ్సీలు తినేవాళ్ళు, వాళ్ళ దగ్గర మంచినీళ్ళు బెటర్ అండి. ఏం పెడతారు? తాగిన వాళ్ళు చెప్పండిర్రా, కూల్ డ్రింక్, దాని పేరు పెప్సీ, కోకోకోలా, థమ్స్అప్, మొజిటో. చూసారా అయ్యేందుకు నీళ్లు పెట్టాలి కదా, అచ్చే నీళ్లు కాదు, తాగినప్పుడు కూడా మనకు మంచి మజ్జ ఉండాలి. పళ్ళల్లో మాంసం చిక్కుపోయి ఎలా మజ ఉంటుందో అలా మజ ఉండాలి తాగినప్పుడు. కానీ వీళ్ళు ఏం అడుగుతున్నారు? శాఖధాన్యాలను, ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులము మాకిప్పించి దయచేసి 10 వరకు మమ్ములను పరీక్షించండి. మమ్మల్ని మమ్మల్నప్పుడు మా 4 మీరు పరీక్షించండి, మా ఫేస్ కట్లు ఎలా ఉంటాయో, మా బాడీ ఎలా ఉంటుందో, మా గ్లామర్ ఎలా పెరుగుతుందో మీరు చూద్దరు. కానీ దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నెగో 15 10 పిమ్మట వారు ముఖములు రాజు భోజనము భుజించి భుజించు బాలురనందరినీ అందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడెను. ఏం తింటే ముఖానికి కళ వస్తుంది? మీ సౌందర్య రహస్యం చెప్పాడు దేవుడు. మీ సౌందర్య రహస్యం చెప్పాడు. ఎందుకు ముఖాలన్నీ మాడిపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, మూతది వంగిపోయి, పళ్ళు పాచెక్కిపోయి, మన ముఖాలు ఎందుకు అలా కలకల కలకల కలకలాడతాయి? గడ్డి తినడం వల్ల.
ఇదిగో ఇలాంటివన్నీ తింటుంటే చెత్త చెదారం తిని చివరికాల మొక్కం నొక్క 20 ఏళ్ళు కూడా 60 ఏళ్ళు వచ్చేసినట్టు కనబడతాడు మనకి. ఏం తినమన్నాడు భోజనం? ఆ శౌరి గారు వచ్చారో లేదో కానీ మోదవలసలు అడిగేవారు ఒక మాట ఎప్పుడు, పాపం మాకు ఈవేళ కక్కలు లేవా, కక్కలంటే మాంసం, మాకు ఈవేళ కక్కలు లేవా అని. కక్కలంటే మొక్కలు, ఏ మొక్క అయినా పర్వాలేదు. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాట ఇది. మీరెవరి మాట నమ్ముతారో నేను మీకు విడిచిపెట్టేశాను. భోజనమునకు శాకధాన్యములు పానములకు నీళ్లు నీ దాసులమైన మాకిప్పించండి. దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించండి. 15 వచనం, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనమును భుజించు బాలురందరి ముఖము కంటే సౌందర్యముగాను కలగాను కనబడెను. రాజభోజనాలు తిన్నవాళ్ళు ముఖాలన్నీ మాడిపోతే శాకధాన్యాలు మంచినీళ్ళు తాగిన వాళ్ళ ముఖాలు కలగా మెరిసిపోతున్నాయట. ట్రై చేస్తారా ఇవాళ నుంచి మీరు? ఆకుకూరలు కాయగూరలు మంచి నీళ్ళు అయ్యి తీసుకోండి. 74 ఇయర్స్ నా ఫేస్కి రంగేహైతే కుర్రోడ్లాగే కనబడతాను. మీసాలకి నల్ల రంగు, జుట్టుకి నల్ల రంగు వేస్తే కుర్రోడ్లాగుండునా? ఒకరు అంటారులేండి నన్ను, మీరు యంగ్ అండి అని. మీరు యంగ్ అని నేనేం పొంగిపోవటం లేదండి. నాకు 74, యంగ్ ఎలాగవుతాను? కానీ దాచుకున్నాను ఒళ్ళు. గడ్డి తినకుండా ఆవు గడ్డి తినును, చెత్త చెదారాలు తినకుండా, హోటల్కి వెళ్ళి బిర్యానీలు తినకుండా, బర్గర్లు ఏటేటో రోజు తినకుండా ఏది ఇచ్చినా అది పుచ్చుకోనండి. తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చలకూర, ఆకుకూరలు, కూరగాయలు, బీరకాయ, దొండకాయ, బెండకాయ, వంకాయ, ఇవి కూడా కల్తీ అయినా పర్వాలేదు. ఆకుకూరలు కాయగూరలు కనుక కల్తీ అయినా కొంత బెటర్ ఈ హోటల్ ఫుడ్ తినేవాళ్ళకంటే. 10 రోజుల తర్వాత షడ్రకు మేషకు అబద్ధని కొని నెబుకద్నెజర్ చక్రవర్తి దగ్గర తీసుకురాగానే చూడగానే పొంగిపోయాడట. ఏటయ్యా ఇళ్ళు ఇంత చక్కగా కనబడుతున్నారు? రాజభోజనం తినే వాళ్ళందరూ కూడా మొఖాలు డ్యామేజ్ అయిపోయాయి. మోరోవర్ బెంగెట్టేసుకున్నాడు, తిండి తింటున్నారే కానీ. రాజు ఏమన్నాడు? నా కళ చెప్పాలి, నా కళ భావం చెప్పాలి, తప్పు చెప్తే తలకాయ తీసేస్తానన్నాడు. ఇంకా వాళ్ళేమి తింటారు? మేక మాంసం పెట్టినా తినరు, కోడి మాంసం పెట్టినా తినరు, ఎలాగా చచ్చిపోవలసిన వాళ్ళే కదా అని. ఇంకో మంచి వాక్యం చూద్దామా? న్యాచురల్ ఫుడ్. ఇందాక నేను చదివింది ఆర్గానిక్ ఫుడ్, అది న్యాచురల్ ఫుడ్ చదువుతాం. మత్తయి సువార్త, ఏంటి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి? అవునండి. మీకు ఎందుకు తెలియదండి? మేము ఎంబీబీఎస్ జాయిన్ అయ్యామండి. మీరు ఎంబీబీఎస్ ఎందుకు జాయిన్ అయ్యారో తెలుసా? రోగాలు వస్తే వాటిని తీసేయడానికి. కానీ రోగం రాకుండా ఏ డిగ్రీ లేదా? రోగాలు రాకుండా ఏవైనా డిగ్రీలు లేవా? ఆ డిగ్రీలు మాత్రం ఉండవండి. మీకు రోగాలు రావాలి, అవి నూరంతలు ఫలించాలి, డాక్టర్లు చక్కగా జోబులు నిండాలి. రోగాలు వస్తే ఆసుపత్రులు కడుతున్నారు, రోగాలు రాకుండా చేయలేరా?
చెయ్యరండి, జనాల్ని చంపుకు తినేవాళ్ళే రాక్షస జాతి అండి మానవ జాతి. అయితే నాకు ఏదైనా పెద్ద ఊరుంటే మేము వాళ్ళందరినీ ఆ ఊరు తీసుకెళ్ళిపోయి ఒక 100 ఎకరాలు ఉంటే మీ చేత వ్యవసాయం చేయించి కాయగూరలు అవి పండించి మనం అక్కడ హాయిగా రోజుకు వండుకొని తిందివ్వండి. భోజనానికి లోటు లేకపోతే మనకు బాధ ఏంటండి? మత్తయి సువార్త 3:4 ఈ యోహాను బాప్తిస్మించి యోహాను అండి, యేసుక్రీస్తు కంటే ముందు పుట్టాడు కదా ఈయనట. ఒంటే రోమములు వస్త్రమును మల చుట్టూ తోలు దట్టి ధరించుకొని మిడతలను అడవి తేనెను అతనికి ఆహారము, న్యాచురల్ ఫుడ్ ఇంది. ఏమంటే ఊర్లో ఉండొచ్చు కదండి, కక్క మొక్క తినొచ్చు, ఎక్కడికి వెళ్ళిపోయాడట, అరణ్యానికి వెళ్ళిపోయాడట. అరణ్యంలో ఏం దొరుకుతాయి? ఒంటికి బట్టలు. ఏదైనా వనంలో దేవుడు ఏం కట్టాడు వాళ్ళ మొలకి? చర్మపు చొక్కాయిలు. ఆదామవ్వలకి ఏం చేయించాడటండి? చర్మపు చొక్కాయిలు. పాప ఆ చిత్రం బుర్రలో బాగా పనిచేసినట్టుంది. బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఇతను ఏం చేశాడట? ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము, న్యాచురల్ ఫుడ్. మిడతలు తినొచ్చండి, మీరు తినగలిగితే తినొచ్చండి. మిడతలు చక్కగా నూనెలో వేపి ఫ్రై చేసుకున్నారంటే పట్ట పట్ట పట పట్టలు ఆడతాయి. కానీ మనకు వండు పెట్టేవాళ్ళు లేరు. ఈ మధ్యన చైనా ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడులేండి, రాబోయే కాలంలో భయంకరమైన కరువు రాబోతుంది, ఏ పురుగు కనబడితే ఆ పురుగును తినడానికి ట్రై చేయమన్నాడు. వీడు అన్నం పెట్టలేక, ఆడి పాలనలో ప్రజలకు తిండి పెట్టలేక వాడు చెప్తున్న గొప్ప అడ్వైజు, ఏ పురుగు కనబడితే ఆ పురుగుని తినడానికి ట్రై చేయండి అంటున్నాడు చైనా ప్రెసిడెంట్. ఏం పేరు ఆడి పేరు? జింగ్పింగ్. అడవి తేనె మిడతలు తిన్నాడు, చర్మపు చొక్కాయిలు చేసుకున్నాడు, న్యాచురల్. తప్పు చేసినా కూడా దేవుడు ఆదామ వాళ్ళకి చర్మపు చొక్కాయలే చేయించాడు. ఇప్పుడు మనకు కావాలన్నా దొరకవు కదా. చర్మం లాంటి జీన్ అని ఒకటి కనిపెట్టారండి, తోలే అది మొట్టమొదటి జీన్ ప్యాంట్లు వచ్చిన ఒక 30-40 ఏళ్ల క్రితం, మీరు పుట్టారో లేదో తెలీదు, అప్పుడు జీన్ ప్యాంట్లు వచ్చాయండి. అప్పుడు ఒకే కలర్ అండి, బ్లాక్ అయితే బ్లాక్, బ్లూ అయితే బ్లూ. తర్వాత జీన్ ప్యాంట్లు వచ్చాయండి, ముడుకుల దగ్గర తెల్లటి మచ్చలు, వెనకాతలాగా తెల్లటి మచ్చలు. ఏంటి ఎక్కువ కూర్చొని అరిగిపోతే రంగు పోద్ది కదా, అలాగా. అబ్బా ఏమి డిజైన్ అండి! ఇంకా తర్వాత ముడుకుల దగ్గర వెనకాతల సింపించుకోవటమేనండి జీన్ ప్యాంట్లు, చిరుగులు. ఇంక మొత్తానికి ఇప్పేస్తారండి ఏదో ఒక రోజు, అంతే. ఏదైనా మనం అయిపోద్ది మళ్ళా. మనుష్యుల పాడు జ్ఞానం ఉండేది. ఎంత పిచ్చెక్కిపోతున్నారు చూసారా జనాలు! వీళ్ళని ఎవరండి బాగు చేయగలరు? నా మాటలు వినరు కదా ఎవరు, నా మాటలు విన్న నా పేరు చెప్తేనే భయపడిపోతారు వాళ్ళు. ఇంకా జంక్ ఫుడ్ గురించి చదువుదామా బైబుల్లో ఏముందో? సెమినార్లో చెప్పాలి ఈ పాఠాలన్నీ.
నన్ను తినేశారు. నా టైం అంతా తినేయటం వల్ల నాకు లేకుండా పోయేది జంక్ ఫుడ్. యెషయా గ్రంథం 55:2. యెషయా గ్రంథం 55:2. ఆహారము కాని దాని కొరకు మీరేల డబ్బులు ఇచ్చేదరు. రోకలంటే మీకు అర్థమవుద్దని డబ్బులు అని మాట్లాడాను. దేనికట మీరు డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు బాగానా? ఆహారము కాని దాని కొరకు. ఆహారం కానిది ఏది? జంకు బొంకు బంకు ఎన్ఐఏ పెద్ద ఏడిది పెద్ద సైడ్లంట కారుకొని పాచికారినట్టు ఎవడ కనిపెట్టాడండి ఈ ఫుడ్స్ అని. ఆ ప్రాచ్యాచ దేశపు దరిద్రులు శుభ్రంగా గంజన్నం కూరన్నం చారన్నం తినే భారతీయులకి ఈ పిజ్జాలు గజ్జాలు గజ్జలు నేర్పించి ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా మనీ వేస్ట్ చేసేదరు. సంతుష్టి కలుగ జేయని దాని కొరకు మీ కష్టార్జితములు ఎందుకు వ్యయపరచెదరు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించి దేవుడు అంటున్నాడు, మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఎంత మంచి దేవుడు అండి. నిజంగా మన భోజనం గురించి చెప్పాడండి బైబిల్లో. ఏ దేవుడు చెప్పాడండి మన భోజనాల గురించి? మనుషులు ఇవి తినాలి ఇవి ఉండాలని. ఇస్లాం వాళ్ళు అడిగామనుకోండి, మీ దేవుడు అల్లా కదండి అంటే అవునండి అంటారు. మరి మనం అల్లాకి ఏమవుతామంటే దాసులువి కొడుకులు కాదు అంటారు వాళ్ళు. అస్లాంలో ఇస్లాం సోదరులు అందరూ అల్లాకి దాసులట, అంటే బానిసలు. మరి మనం ఎవరు? మన దేవుడే ఉన్నాడు, పిల్లలు మీరు నా పిల్లలు. చిన్నప్పుడు మా అమ్మ 2 నెలలకు ఒకసారి విరోచనాలకు మంది ఇచ్చేదండి. చెడ్డ నరకం అనుభవించేవాళ్ళం అండి. మా అక్క ఒక పక్క దాక్కుండిపోయేది, నేను ఒక పక్క దాక్కుండిపోయండి, మా చెల్లి ఒక పక్క దాక్కుండిపోయేవారు. ముందు నువ్వెళ్ళంటే ముందు నువ్వెళ్ళని, నోట్లో అడ్డంగా గరిటె పెట్టి, నోరు సాయపేసి కదా ఉంటుంది, గరిటె పెడితే కొరకడానికి అవదు. అప్పుడు పోసేసేది గుక్ ముక్కు ముయ్యగాని మింగేసేవాళ్ళు. ఆ సాయంకాలం ఒళ్ళు తేలిపోయేదండి మోషన్. దరిద్రం అంతా పోయేది బయటికి. అంతే కదండి, మీ కడుపు ఎప్పుడైతే క్లీన్ అయిపోద్దో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ అనుభవం మరి మీకు ఉందో లేదో తెలియదు. మోషన్ జోరుగా వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు మీకు బీపీ ఉన్నట్టు ఉంటుంది. బీపీ 180, 170 ఉన్నట్టు కంగారైపోతుంటారు. ఈలోగా బాత్రూంలో ఎవరైనా ఉన్నారా? కేకలే అరుపులు, రక్షించండి రక్షించండి. అయిపోయింది అనుకోండి, ఎంత ప్రశాంతత వస్తుందండి మనకి. మన అనుభవం అది, మన అనుభవం. ఎంత ఆనందం అండి. అమ్మయ్య బరువు వదిలిపోయిందిరా బాబు. ఏమంటున్నాడు? జంక్ ఫుడ్లో ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చితురి. సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితములు ఎందుకు వ్యయపరచెదరు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించిన పిల్లలు
మంచి పదార్థమును భుజిస్తే మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడే. మంచి భోజనం తిన్నారనుకోండి, ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన భోజనం. చివరగా ఒక మాట చదువు ముగించుకున్నాడు. యోగు గ్రంథము 20:14 నానా చెత్త తినేశారనుకోండి, ఏది పడుతుంది? సెమినార్లో అండి, నా మేడ మీద ఫస్ట్ ఫ్లోర్లో ముందు గదిలో ప్రవేశించగానే చిన్న సైజు చేగుడేలు, పెద్ద సైజు చేగుడేలు, పెద్ద పెద్ద జంతికులు, కడియాలు, హారాలు ప్యాకెట్లతో ఉండేవండి. వాళ్ళు దేంతో వండుతారో తెలుసా? ఇవి ఇంటింటికి తిరిగి సైకిళ్ళ మీద స్టార్ హోటల్లో ఫ్రైల్ చేసేసిన తర్వాత నూనె నల్లగా మారిపోతే ఆ నల్లగా మారిపోయిన డబ్బా పావు రేటుకి అమ్ముతారు ఇలాంటి వాళ్ళు అందరికీ, ఈ చేగోడేలు, ఈ జంతికులు చేసేవాళ్ళకి. ఆమెకి ఈరోజు వరకు దగ్గు తగ్గలేదండి, మీ మధ్య ఉంది. ఆమెకి ఈరోజు వరకు దగ్గు తగ్గలేదు. ఎందుకు? ఒక దగ్గాబడిని చూసి కరోనా అంది, దగ్గుతుంది కనుక కరోనా వచ్చిందేమని. ఈవిడికి దగ్గు తగ్గలేదు, ఆవిడ తగ్గిపోయింది. తినకండి, చదువుదాం ఇప్పుడు. యోగు గ్రంథం 20:14 వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. అప్పుడప్పుడు మనం అంటాం కదా, ఏంటో వదిన పొల్లట తేనుపులు అంటాం. పొల్లగా కూడా ఉంటాడు తేనుపులు, మరి తినేది అరకపోతే కుళ్ళిపోయి ఆకంపే వస్తుంది. అది మంచి తింటే ఎప్పుడు కింద నుంచి బయటికి పోయేది నీకు తెలియకుండా. నువ్వు చెత్త తినేయటం వల్ల పైకి తంతుంది అది. వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాము విషమగును. ఏమైపోతుంటది? నాగుపాము విషం. పానీపూరి తిన్నారు ఇద్దరు పిల్లలు, నేను రాత్రి చెప్పానా, చచ్చిపోయారు. అరగండి, ఆ బొమ్మ ఇస్తారు, వెరీ గుడ్ బాయ్ రా, కొంచెం బొమ్మ పెద్ద చేయరా. పానీపూరి తిని ఇద్దరు చిన్నారుల మృతి, వారి మృతికి ఫుడ్ పాయిజన్ కారణమని వైద్యులు తెలిపారు. లాస్ట్ కింద నుంచి 3 అండి, వారి మృతికి ఫుడ్ పాయిజనే కారణమని వైద్యులు తెలిపారు. పానీపూరీలు తింటారా మీరు? రోడ్డు పక్కన పకోడీలు తిండాలు, రోడ్డు పక్కన ఇడ్లీలు తిండాలు, రోడ్డు పక్కన దోశలు తిండాలు, ఉత్తప్పాలు తిండాలు, అప్పడమైపోతారు అలాటోగా తిన్నారంటే. మోషన్స్ పట్టుకున్నాయంటే వదలవు, బాడీలో ఉన్న నీరంతా పోద్ది, డీహైడ్రేట్ అయిపోతారు, చచ్చిపోవటమే. ఇది మామూలు రోగం కాదు, అది ఓవర్ ఈటింగ్ వలన, ఇలాంటివన్నీ చెత్త తినటం వల్ల మీకు వచ్చే భయంకరమైన వ్యాధులు. దేవుడు ఎంత మంచివాడు అండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి, రక్షణ పొందండి అని చెప్తారు. కానీ రక్షణ పొందుతాం, ముందు మేము చచ్చిపోతే ఏం రక్షణ పొందుతాం? దేవుని పిల్లలారా, వైద్య శాస్త్రం పుట్టకముందే పరలోకమందున్న దేవుడు ఆరోగ్య శాస్త్రాన్ని బైబిల్లో మనందరి కొరకు రాయించాడు. ఎంత మంచి దేవుడు అండి, బైబిల్ ఎంత మంచిదండి. నీ దీన్ని కానీ బడిలో ప్రవేశపెడితే అండి,
ఒక పక్క భోజనాలు బాగుంటాయి, ఒక పక్క క్యారెక్టర్లు చెడిపోవండి, వాడు బతుకులు చెడిపోవు, వాడు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇది ప్రవేశపెట్టేవాడు ఎవడు? ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ఇక ప్రవేశపెడితే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్, మనమే ప్రవేశపెడుతున్నాం అప్పుడు. అందుకే సెమినార్లో ఈ పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. ఓకేనా? చాలా. వచ్చే ఆదివారం మళ్ళా కూడా ఆరోగ్య సూత్రాల గురించి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.